Hello friends, ival nenu meeku wheat grass ela grow cheyalo cheptanu and nenu rendu moodu techniques use chesanandi ante edi fast ga avutadi ante success edi untadi ani so process lanni chupistanu meeku edi veelaithe adi cheskondi and wheat grass juices avi taagatam chaala nutritious and health wise chaala benefits unnai kada. సో ఇవాళ వీడియోలో మనం అవి గ్రో చేసే మెథడ్ నేర్చుకుందాం. దీనికి వెంటనే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను జ్యూస్ అండ్ దాని బెనిఫిట్స్ గురించి. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ముందుగా గోధుమలు తీసుకుని మనం ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి రాత్రంతా. అండ్ ఆ గోధుమలు కొంచెం కొత్తగా ఉన్నవైతే జర్మినేషన్ రేట్ బాగుంటుందన్నమాట. రాత్రంతా నానిన గోధుమల్ని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుని మనం ఒక తడి క్లాత్ ఏదన్నా తీసుకుని అందులో నానిన గోధుమల్ని మధ్యలో వేసి కొంచెం లూజ్గా చుట్టి మూటలా కట్టుకుని ఒక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగ ఓకే. నెక్స్ట్ ఏమాట, ఒక బాస్కెట్ లాంటివి లేకపోతే ఏదన్నా చిన్న టబ్స్ లాంటివో లేకపోతే ఏదైనా మీ దగ్గర ఉన్నవి రీసైకిల్ చేసుకోండి. ఒకవేళ కన్నాలు లేకపోతే కన్నాలు పెట్టుకోవాలి, లేకపోతే ఇలాంటి బాస్కెట్స్ అయినా ఓకే. సో ఒక దాంట్లో నాప్కిన్ తీసుకుని ఫోల్డ్ చేసి పెట్టాను, ఇంకొకటి ఏమో పేపర్ ఫోల్డ్ చేసి పెట్టాను. అండ్ రెండింటిని నేను ఇలాగా తడిపి అట్టు పెట్టాను అన్నమాట. ఇంకొక ప్లేట్ నా దగ్గర విరిగిపోయింది ఉందన్నమాట, సో రీయూజ్ చేస్తున్నాను. దానికి 4 హోల్స్ పెట్టాను. సో దీంట్లో నేను మట్టి వేసి పెంచుదామని గోధుమలు. ఓకే, సో అలా మట్టి స్ప్రెడ్ చేసి మళ్ళీ సాయిల్ని కూడా మట్టిని కూడా తడుపుతాం. అండ్ తడిపిన తర్వాత నానబెట్టిన గోధుమలు, యాక్చువల్లీ ఒక రోజు అయితే సరిపోతే, నేను ఆ నెక్స్ట్ డే టైం లేక ఇంకొక రోజు వదిలాను. అంటే ఇవి 2 రోజులు అంటే ఇంచుమించు 1.5 డే, మోర్ దెన్ 1.5 డే నానైన గోధుమలు అన్నమాట. సో ఇంకా కొంచెం పొడవు ఎక్కువగా వచ్చినాయి చూసారా, మొలకలు అంత రాదు, ఒక రోజు అయితే ఇంకా చిన్న ఉంటాయి. బట్ ఇవి కూడా సక్సెస్ఫుల్గానే వచ్చినాయి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలాగా టైట్గా క్లోజ్లీ ప్యాక్డ్ లాగా అయిపోతాయన్నమాట ఒకటొకటి అంటుకుని. సో అలా లూజ్గా చేసుకుని మనం ఈవెన్గా చక్కగా పరుచుకోవచ్చు, ఇంకా దగ్గరగా కూడా చేసుకోవచ్చు అన్నమాట మనకి కావాలంటే. ఓకే, సో ఇలాగా అలా మొలకలు వచ్చిన గోధుమల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను కోకోపీట్ మట్టి కలిసిన మిక్చర్ ఉంది నాకు, సో అది యూజ్ చేశాను. మీరు ఓన్లీ మట్టి కూడా వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ పైన ఒక లేయర్ మట్టితో అలాగ మొత్తం అవన్నీ కవర్ అయ్యేటట్టు ఇలాగా కవర్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకో 2 బాస్కెట్స్ పెట్టుకున్నాం కదా, సో వాటిల్లో కూడా మొలకలు వచ్చిన గోధుమల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా దగ్గర దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు, ఇంకా కూడా దగ్గరగా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇలాగ రెండిటిలోనూ సేమ్ మెథడ్. ఓకే, ఇప్పుడు నేను ఇది నా కిచెన్ కిటికీలో పెడుతున్నా అన్నమాట విండో. సో ఇక్కడ మార్నింగ్ ఒక 1 or 2 అవర్స్ అలా సన్ లైట్ పడుతుంది అంతే, అంతకుమించి ఏముండదు. తర్వాత మనం ఒక తడి క్లాత్ని పైన అలా కవర్ చేయాలన్నమాట, సో దాట్ అవి మొలకలు అవి ఇంకా కొంచెం ఫాస్ట్గా రావడానికి హెల్ప్ అవుతుంది చీకటిగా ఉంటే. ఓకే, సో ఈ మట్టిని కూడా మనం కొంచెం తడి చేసేసుకుని ఇలాగా మొత్తం అంతా తడిచినాక పైన మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేశాను, కాకపోతే దాన్ని బుట్టతో కవర్ చేశాను అన్నమాట. ఓకే, ద నెక్స్ట్ డే ఇది అయిన మరుసటి రోజు ఆ మొలకలు ఇలా వచ్చినాయి చూసారా. సో మట్టిలోవి ఇలా కనపడుతుంది అన్నమాట, ఎంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది ఇంత స్పీడ్గా వస్తాయా అని. అండ్ సాయిల్ కవర్ చేయలేనివి అంటే కింద నాప్కిన్ కానీ పేపర్ కానీ తడిగా ఉండేటట్టు ఎప్పుడూ చూసుకోవాలి. ఓకే, తడిగా ఉంది చూసారా. దానికి నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ నాకు గుర్తొచ్చినప్పుడు అట్లీస్ట్ 1-2 సార్లు ఒక్కొక్కసారి 3 సార్లు కూడా తడుపుతూ ఉండేదాన్ని క్లాత్ని. ఆ పైన ఉన్న క్లాత్ ఉంది కదా, సో అది తడుపుతూ ఉండేదన్నమాట. సో ఇలా ఉన్నాయండి ఆ మరుసటి రోజుకి. అండ్ ఇది ఇంకో బుట్టలో మిగిలినవి
మళ్ళీ నాప్కిన్ వేసి అవి స్ప్రెడ్ చేశాను. కాకపోతే దీనికి కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టు కింద ఒక ప్లేట్లో వాటర్ పెట్టాను. సో హైడ్రోఫోనికలీ ఓకే, ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఆ రెండిట్లో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఓకే, తర్వాత ఆ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అంటే ఆల్టర్నేట్ డే అంటే థర్డ్ డే మాట. సో థర్డ్ డే ఇలా వచ్చింది. ఓకే, వాటర్ కూడా అలా మెయింటైన్ చేశాను నేను. పేపర్ వేసిన బాస్కెట్ అండి ఇది, అండ్ చూడండి ఎంత హైట్ పెరిగినాయో. అండ్ ఇది క్లాత్ వేసింది, దీనికి బయటకు వచ్చేసినాయి రూట్స్ అంటే నీళ్ళు ఎక్కువ ఉంటున్నాయన్నమాట. అండ్ హైట్ ఎంత ఉందండి? సో కంపారిటివ్గా పేపర్ వేసింది కొంచెం తక్కువ పెరిగింది, క్లాత్ కొంచెం దానికన్నా కొంచెం బెటర్ అన్నమాట. తడిగానే ఉంది క్లాత్ కూడా, ఇది కూడా తడిగానే ఉందండి. నేను చెప్తున్నాను కదా, కనీసం 2 సార్లు అన్న గుర్తొచ్చినప్పుడు 2 టైమ్స్ మస్ట్గా తడుపుతూనే ఉన్నాను. అండ్ ఇది మట్టిలోనే చూడండి ఎంత బాగా పెరిగిందో. ఓకే, అండ్ ఇది ఇప్పుడు లెంత్ కంపేర్ చేసుకోండి ఎంత అయిందో. సో చాలా ఎక్కువ అయినట్టు, ఇది ఎక్కువ, ఇది దానికన్నా కొంచెం తక్కువ, అండ్ ఆ పేపర్ది ఇంకా తక్కువ. అండ్ ఇదిను క్లాత్ సేమ్గా ఉన్నాయి, 2 క్లాత్సే కదా. సో అది మాట. ఓకే, అండ్ ఇవి మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అండి, కొన్ని లేట్గా కూడా అవుతున్నాయి, బట్ స్టిల్ ఇలాగా కొంచెం నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది. వీటికి కూడా అది చూసుకుని ఎవ్రీడే మార్నింగ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ ప్లేస్లో పెట్టేశానండి. అండ్ క్లాత్ కూడా కవర్ చేశాను ఒక డే అలాగా. ఓకే, సన్లైట్ అదే మార్నింగ్ సన్లైట్ ఉంటుంది. అండ్ ఆ కిచెన్లో హ్యూమిడిటీ అది ఎక్కువ ఉంటుంది కదండి, కొంచెం ఆ మాయిశ్చర్కి అదిను ఆ పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకుంటున్నాను అన్నమాట. 5th డే చూస్తే ఈ మాత్రం పెరిగినాయండి. సో 5th డే ఇలా ఉన్నాయండి. సో ఆ సాయిల్లో వేసింది ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అది. తర్వాత ఆ 2 క్లాత్స్ యూజ్ చేసినాయి నెక్స్ట్ ప్లేస్లో వచ్చినాయి. అండ్ లాస్ట్లో ఆ పేపర్ది కొంచెం తక్కువ హైట్ పెరిగిందన్నమాట. ఇంచుమించు డబుల్ అయిపోయిందండి అది. సో అన్నీ కూడా ఒకేసారి స్టార్ట్ చేసిన మనం సాయిల్లో గ్రో చేసింది చక్కగా ఫాస్ట్గా గ్రో అయిందండి. యాక్చువల్లీ మిగిలిన వాటిల కోసం నేను వెయిట్ చేసి ఈ పర్టికులర్ ప్లేట్ మట్టి ఉన్నదాన్ని నేను ఇంకా 1-2 రోజులు లేట్ చేశానండి. లేకపోతే ఇంచుమించు మనకి 6 ఇంచెస్ 6 ఇంచెస్ రాగానే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి దాన్ని ఎప్పుడు కట్ చేసుకుని యూజ్ చేసుకోవాలంటే హార్వెస్ట్ చేయాలంటే ఇలాగా సింగిల్గా వచ్చిన వీట్ గ్రాస్ మొలక ఏదైతే ఉందో ఇలా 2 లాగా స్ప్లిట్ అవు. ఆ స్ప్లిట్ అయినప్పుడు అది అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ టైం అన్నమాట మనం హార్వెస్ట్ చేసి జ్యూస్ చేసుకోవడానికి. ఇది ఇంచుమించు 6 ఇంచెస్ ఉన్నప్పుడు ఇది ప్రాపర్ టైం టు హార్వెస్ట్ అన్నమాట. ఇది ఇంచుమించు 11-12 వరకు వచ్చేసింది అన్నమాట. అండ్ కలర్ కూడా చూసారా తేడా, ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంది అండ్ ఇది కొంచెం లైట్ అయింది. ఈ డార్క్ కలర్ అంటే క్లోరోఫిల్ ఎక్కువ ఉందన్నమాట ఇందులో. సో మనకి బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో అన్నీ యాజ్ ఇట్ ఈస్ అవన్నీ మనకు అలాగ రావటానికి మనం ఈ చిన్న స్టేజ్లోనే ఇంత స్టేజ్లో ఉండగా కట్ చేసుకుంటే బెటర్. యూజువల్గా మనం జర్మినేట్ అయ్యే సీడ్స్ సీడ్ లోపల ఉన్న ఎనర్జీ సరిపోతుంది అవి మొలకలు రావటానికి కొంచెం కొంత స్టేజ్ వరకు ఎదగటానికి, అంటే అట్లీస్ట్ 2 లీఫ్లెట్స్ లాగా ఓపెన్ అవ్వటానికి, అంటే ఈ విత్తనంలో ఉన్న ఎనర్జీ సరిపోతుంది, ఈ స్టేజ్లో ఉండదు. సో గ్రో అవ్వాలంటే ఏంటంటే అగైన్ మళ్ళీ అవి లీవ్స్ అవి యూజ్ చేసుకుని ఆ ఫోటోసింథసిస్ ఆ ప్రాసెస్లు అన్నీ యూటిలైజ్ చేసుకుని కొత్తగా వచ్చిన లీవ్స్ యూటిలైజ్ చేసుకుని ప్లాంట్ గ్రోత్ అవుతుంది. సో మనం ఏంటి అది ఆ ప్రాసెస్కి వెళ్ళనివ్వకూడదు,
ఓకే, ఈ ఉన్న ఎనర్జీని లేకపోతే ఉన్న బెనిఫిట్స్ని మొక్కగా యూజ్ చేసుకోకముందే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా టూ లీవ్స్ కింద స్ప్లిట్ అయిన వెంటనే మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఇంచుమించు మనం 1 వీక్ అంటే 7 to 8 డేస్ పర్ఫెక్ట్ టైమ్ని హార్వెస్ట్ చేద్దాం. ఓకే, సిజర్స్ అయితే బెటర్ అండి మనకి. సో ఇక్కడి నుంచి పైకి 1 ఇంచ్ వదిలేసి హార్వెస్ట్ చేసుకున్నాం, ఇలా కట్ చేసుకున్నాం కదా, 2 నుంచి 3 సార్లు వరకు మనం అంటే ఈ వేర్లని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని వదిలేసామంటే ఇంకో 1 వీక్కి మళ్ళీ ఈ హైట్కో ఈ హైట్కో వస్తుంది, అప్పుడు కట్ చేసుకోవచ్చు. థర్డ్ టైం కూడా కొంతమంది కట్ చేస్తారు. సో 2 or 3 టైమ్స్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ సాయిల్ బెటర్ అనిపించిందండి, ఎందుకంటే ఇది మాయిశ్చర్ ఎక్కువ ఉందనుకోండి బూజు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎలా ఉందో చూద్దాం. ఈ బేస్ నేను ఇక్కడ చిన్న నాప్కిన్ వేసాను కదా, నాప్కిన్ ఒక దాంట్లో పేపర్ వేసాను. సో ఇవి లేకుండా కూడా వేయచ్చు, బట్ ఒకటి మనం ఏం గుర్తుంచుకోవాలంటే మాయిశ్చర్ అనేది ఎప్పుడు మనకి అలాగా తడిగా ఉండేటట్టు చూసుకుంటే అది సీడ్ జర్నేట్ అయిన చచ్చిపోకుండా లేకపోతే దాని అది డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఆ తలనొప్పి అంతా ఎందుకని ఇలాగా క్లాత్ కానీ కింద కూడా రూట్స్ వచ్చినాయి యాక్చువల్లీ. అండ్ ఇది పేపర్ అండి, బ్రౌన్ పేపర్ చూడండి. ఓకే, ఇంకా దగ్గరగా కావాలంటే దగ్గరగా కూడా ఇచ్చుకో. ఇదైతే నాకు చాలా బాగుంది, ఏదో షో పీస్లా ఉంది కదా. మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ని మీరు చూస్ చేసుకుని గ్రో చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.